భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని దర్శపట్నంలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక షిరిడీ సాయి ఉద్రాశ్రమంలో గల బాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వృద్ధులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. బీజేపీ దర్శి నియోజకవర్గ కన్వీనర్ మాడపాకులు శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షులు తిండి నారాయణరెడ్డి, ఆంజనేయులు కుమార్, అనిల్, నరసింహారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఆయన దేశ సేవ కోసమే నిరంతరము తపిస్తున్నటువంటి వ్యక్తి. ప్రతి పేద సాదా మధ్యతరగతి మరి ఈ వర్గము ఆ వర్గమును లేకుండా మరి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అత్యున్నత శిఖరాలకు చేర్చినటువంటి వ్యక్తి. అన్ని రంగాల్లో మరి ఈరోజు ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా మరి మనం ఎదుగుతూ ఉన్నాం. ఒకసారి మీ అందరికి కూడా తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు, మరి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకు కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రతి పేదవాడికి నేనున్నానని చెప్పి ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా, ఒక కొడుకులాగా ప్రతి ఇంటికి కూడా, ప్రతి వ్యక్తికి నెలకు 2 దఫాలుగా రేషన్ పంచాడు. అంతేకాదు మరి ప్రపంచ దేశంలో పెద్ద పెద్ద దేశాలు, మేమే అభివృద్ధి చెందిన దేశాలని చెప్పుకునేటువంటి అమెరికా, జపాన్, రష్యా, చైనా లాంటి ఇలాంటి దేశాలు కూడా ఆయా దేశాల్లో ఎక్కడా కూడా మరి వ్యాక్సినేషన్ ఉచితంగా ఇవ్వలే, ఎక్కడా కూడా ఉచితంగా రేషన్ పంచలే. మరి మన దేశంలో తయారైన టీకాను మన దేశంలో ప్రజలందరినీ కాపాడటమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి జనాలందరికి కూడా ఈ టీకాను సప్లై చేయడం, మరి ప్రపంచంలో ఉన్నటువంటి చాలా చిన్న చిన్న దేశాలకు కూడా ఆహార భద్రతను కల్పించడం, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున వనరులు సమకూర్చుకోవడం, నిరంతరం ఆయనకు మిగతా రాజకీయ నాయకుల్లాగా మరి కుటుంబానికి దూరంగా ఉన్నా కూడా మరి వ్యాపారాలు లేకపోతే ఇంకోటో లేవు. నిరంతరం రోజుకు 18 గంటల పాటు నా దేశం నా ప్రజలు ఎట్లా ప్రపంచంలో మనం ముందుకు పోవాలనేటువంటి, మీరు కూడా ఇటువంటి ఈ మధ్య కాలంలో చంద్రయాన్ అనేది చంద్రమండలం మీనా మరి దక్షిణ ధ్రువం మీనా మనం కాలు మోపినటువంటి చరిత్ర మనకు ఒక రికార్డు మనకు. అంతేకాదు ఈరోజు మరి మనం ఎప్పుడో అనుకుంటున్నాం మన పూర్వీకుల నుంచి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్.